హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వాకింగ్కి వచ్చిన పల్లెటూరులో, అంటే మా అత్తగారు ఊర్లో ఉన్నాము. సో చాలా బాగుంది వాతావరణం పొద్దు పొద్దున్నే, అసలు నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకని మీకు కూడా ఒకసారి చూపిద్దామని. కాస్త షేక్ అవుతుంటుంది ఎందుకంటే గింబల్ తెచ్చుకోలేదు ఈరోజు. ఇది మా అంటే ఈ చైన్ అయితే ఇది ఇది మాత్రం ఈ స్ట్రైట్గా ఉన్నది మొత్తం మా అత్తగారు వాళ్ళది. నెక్స్ట్ అవతల ఇంకొక మామది. నెక్స్ట్ ఇంకా నాట్లు వేయలేదు, ఇప్పుడు నాట్లు వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు అంతా చైన్లన్నిటిని. అంచులు చేసింది ఇక్కడ, ఇంకా అంచులు ఉంది చైన్. ఇంకే మ్యాక్సిమం ట్రై చేస్తున్న స్టెబిలిటీ కోసం, కానీ అయితే లేదు. కింద గుంతలు మిట్టలు ఉన్నాయి కాబట్టి సూపర్. అసలు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇక్కడ ఉల్లినార వేసిర్రు అండి, కొన్ని కూర ఇదిగోండి. ఇక్కడ పాలకూర, అవతల మెంతేన్ కూర, అక్కడనేమో ఉల్లినార. ఎక్కడంటే అక్కడ, అది ఉల్లినార. ఇదేమో మెంతేన్ కూర, ఇది వచ్చేసి పాలకూర. చిన్న ఉంది ఇంకా. ఆ మధ్యలో అదేమో టమాటా నార, అక్కడొకటి అక్కడొకటి నాటింది అనమాట. మరి మధ్యలో ఇంకా మొలకలు వచ్చినాయి కాబట్టి ఏం తోట అనేది తెలుస్తలేదు. సో ఇంకా అవతల కూడా వేసారు, అక్కడొకటి అక్కడ కూడా వేసిండ్రు. సూపర్. ఇక్కడ కూరగాయలు పండించుకొని మంచి హ్యాపీగా బయటికి తినాల్సిన అవసరమే లేదు, కొను కూరగాయలు కొనాల్సిన పనే లేదు ఇక్కడ. ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇది హార్వెస్టర్ మిషన్. ప్రతి సంవత్సరం ఉరుసు చేస్తుంటారు ఈ ఊర్లో. ఇక్కడ ఉరుసు అంటారు, మరి మీ వైపు ఏమంటారో నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కింద కామెంట్. ఇక్కడ పిట్టలు అరుస్తున్నాయి ఇక్కడ కూడా. నేను ఇప్పుడు అక్కడ చెట్ల దగ్గర నుంచి వచ్చిన. ఇదన్నమాట ఇంకా ఇది అనుగుండబోతుంది రోడ్డు. ఇక్కడ అంకెంపల్లి ఇటు నుంచి పోతారు ఇట్లా ఇట్లా. ఆ చెట్లు ఉన్న దగ్గర అంకెంపల్లి. ఇక్కడ బైక్ నడుపుతున్న వ్యక్తి పేరు చిరంజీవి, అంటే ఈ ఊర్లో చిరంజీవి అంటారు, బట్ ఒరిజినల్ నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళ కొడుకు పేరు కూడా రామ్ చరణ్ అని పెట్టుకున్నాడు, అంటే చిరంజీవి గారు అంటే అంత అభిమానం ఆయనకు. నైస్ నైస్, అంత అభిమానం అనమాట. అంజీ మామ చాలా రోజులు అయింది కదా చూడక, ఏడు నాడు. అయ్యా సుధాకర్ మామ, అయ్యప్ప అది ఏమో బాగున్నా. ఈ ఊర్లో స్కూల్ మన తాతని, అంటే మా మిస్సెస్ వాళ్ళ తాత. బొంబాయి బొంబాయి తమాత. మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఏం చింత, ఇగో ఇట్లే మాట్లాడతారు తాత. మణి
ఇక వచ్చింది మనీ మనీ. ఈడనేమో తాత నాకు అమ్మమ్మ. బాగున్నావా అమ్మమ్మ? ఓ అమ్మమ్మ బాగున్నావా? ఏం తింటున్నావు? ఉప్మా సాంబారా? ఉప్మా పప్పు, పప్పులో అంటే ఉప్మాలో పప్పు వేసుకొని తింటున్నాడు అన్నమాట. ఇక ఈడ అప్పుడే ఎడుస్తున్నాడు. వద్దులే వద్దులే. హాయ్ 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 ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో ఇక్కడితో ముగించేస్తున్నా. ఈరోజు నేను చేసిన వాటిల్లో తీసిన వాటిల్లో కొద్దిగా కొద్దిగా మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్తోనే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.